వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఇప్పుడు పేరోల్ యాప్స్లో మనం ఈ ఎరియర్ బిల్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ముందుగా మనం పేరోల్ యాప్స్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయిన తర్వాత మనం ఏ విధంగా చేయాలని చూద్దాం. ఎరియర్ బిల్స్ తయారు చేసినప్పుడు ముందుగా మనం ఎరియర్ డిఫరెన్షియల్ స్టేట్మెంట్ తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఎందువల్లంటే దానికి సంబంధించిన డిఫరెన్షియల్ స్టేట్మెంట్ని తయారు చేసుకోవడం వల్ల మనకి వర్క్ చాలా ఈజీ అవుతుంది. ఈ విధంగా మనకి డాష్బోర్డ్ ఓపెన్ అయినప్పుడు మనం చూడండి, హెచ్ఆర్ అండ్ పేరోల్స్లోకి మనం వెళ్ళవలసి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా డిఫరెన్షియల్ స్టేట్మెంట్ తయారు చేసుకుని పే డిఏ హెచ్ఆర్ఏ డిఫరెన్స్ ఏ విధంగా వచ్చింది, టోటల్ ఎంత, గ్రాస్ ఎంత అనేది, అదేవిధంగా డిడక్షన్స్ ఏమైనా ఉంటాయి. జనరల్గా డిడక్షన్స్ వచ్చి సిపిఎస్ లాంటివి ఉంటాయి, అవి మీరు ఐడెంటిఫై చేయాలి. పేరోల్ హెర్బ్స్లో హెచ్ఆర్ అండ్ పేరోల్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. చూడండి, నేను హెచ్ఆర్ అండ్ పేరోల్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పేబిల్ సబ్మిషన్స్లో ఎరియర్ డిఏ ఎరియర్ పేబిల్ అని ఉన్నది, ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి పేజీ విధంగా టర్న్ అవుతుంది. మనం బిల్ కేటగిరీని ఏమిటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిడో కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. బిల్ కేటగిరీ చూడండి, ఎరియర్, అదేవిధంగా ఎయిడెడ్, ఈఎల్ఈడి, దానికి సంబంధించిన బిల్ ఏదైతే దాన్ని క్లిక్ చేసుకోవాలి. డిడిఓని క్లిక్ చేసుకోవాలి. హెడ్ ఆఫ్ అకౌంట్ మనం క్లిక్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ రెండు మూడు హెడ్ ఆఫ్ అకౌంట్స్ వస్తాయి, అది దేనికి సంబంధించిన ఎరియర్ బిల్ అనేది ఆ హెడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను జనరల్గా ఇప్పుడు ఇంక్రిమెంట్ ఎరియర్ బిల్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన జీతం బిల్ యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎవరికైతే మనం ఎరియర్ బిల్ తయారు చేస్తున్నామో వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ క్లిక్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే మనకి క్రింద ఎంప్లాయీస్ లిస్టు అనేది, ఆ ఎంప్లాయ్ యొక్క వివరాలు మనకు కనిపించుతున్నాయి. అక్కడ యాక్షన్ అనే ఐ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయ్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎంప్లాయ్ నేము, ఆఫీస్ నేము, తర్వాత ఆ ఎంప్లాయ్కి ఎరియర్ బిల్ చేస్తున్నాం కాబట్టి ప్రొసీడింగ్ ఆర్డర్ నెంబరు, ప్రొసీడింగ్ డేటు, ఆ రీజన్ ఏమిటి అనేది, అదే పీరియడ్, ఎరియర్ బిల్ పీరియడ్ కూడా మనం ఫ్రమ్ టు కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ప్రొసీడింగ్ ఆర్డర్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రొసీడింగ్ ఆర్డర్ డేటు, ఆ ప్రొసీడింగ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆర్డర్ డేట్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత పీరియడ్, ఫ్రమ్ డేట్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా టూలో కూడా, అంటే ఫ్రమ్ టు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు కాబట్టి ఇక్కడ పీరియడ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. టూ పీరియడ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. నేను క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రీజన్ ఏమిటి, ఈ ఎరియర్ బిల్ దేనికి సంబంధించిన రీజన్ ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసినప్పుడు క్రింద చూడండి, ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నాయి. ఎర్నింగ్స్ ట్యాబ్ దగ్గరికి వచ్చి మనం యాడ్ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆ డిస్క్రిప్షన్లో ఆ ఎరియర్ పే, ఎరియర్ ఎలవెన్స్, ఎరియర్ డిఏ ఇవన్నీ కనిపిస్తుంది. ఎరియర్ పేని మనం ఆల్రెడీ డిఫరెన్షియల్ స్టేట్మెంట్లో మనం తీసుకుని ఉంచుకున్నాం కాబట్టి, చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఆ డిఫరెన్షియల్ ఎరియర్ పేని అక్కడ ఇన్పుట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఈ ఎర్నింగ్స్ అన్నీ కూడా పే ముందు తీసుకున్నాను, తర్వాత డిఏ డిఫరెన్షియల్, అంటే ఆ మధ్యకాలంలో వచ్చిన డిఫరెన్స్ బిల్లు కాబట్టి అది డిఏ సెలెక్ట్ ఇన్పుట్ చేయాలి. నెక్స్ట్ హెచ్ఆర్ఏ, హెచ్ఆర్ఏ డిఫరెన్స్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ నేను ఇన్పుట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎరియర్ బిల్లో పే డిఏ హెచ్ఆర్ఏ కూడా యాడ్ చేశాను. టోటల్ ఎర్నింగ్ ఎంత అనేది వచ్చింది, అది నేను తయారు చేసుకున్న డిఫరెన్షియల్ స్టేట్మెంట్కి సరిపోయింది. తర్వాత యాడ్ డిడక్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఎంప్లాయ్కి సిపిఎస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సిపిఎస్ అదనంగా చెల్లించాలి. ఇంక్రిమెంట్ రాకముందు ఒక రకంగా సిపిఎస్ 10% జరిగితే ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన డిఫరెన్స్ సిపిఎస్ అమౌంట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తున్నాను, గమనించండి.
ఓకే ఇక్కడ యాడ్ డిడక్షన్స్ డిస్క్రిప్షన్స్లో మనకి ఆ సిపిఎస్ అమౌంట్ ఎక్కడ ఉన్నది అనేది సిపిఐ అయితే సిపిఎస్ ఆ ఎంప్లాయీకి ఎలిజిబిలిటీ అయినా దాన్ని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి అమౌంట్ ఇక్కడ వేసి యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ గ్రాస్ అమౌంట్ ఉంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నట్లయితే ఆ ఎంప్లాయీ యొక్క పేరోల్లో సేవ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మనం బ్యాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఎంప్లాయీని పూర్తిగా ఒకసారి మరలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద నేను క్లిక్ చేయడం జరుగుతుంది. క్లిక్ చేసిన వెంటనే మనకి రెగ్యులర్ బిల్స్లో ఏ విధంగా వస్తుందో అలాగే ఎరియర్ రెగ్యులర్ పే బిల్ అని వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ముందుగా ఎంప్లాయీ శాలరీ సమ్మరీ మనం చూసుకోవాలి. డీడీఓ పే సమ్మరీ వచ్చింది. అన్నీ కూడా మనం తయారు చేసుకున్న డిఫరెన్షియల్ స్టేట్మెంట్తో సమానంగా ఉన్నాయో లేవో కానీ చూసుకోవాలి. తర్వాత పేరోల్ రూల్స్ అన్నీ కూడా హైలైట్ చేసుకోవాలి. అన్నీ కూడా నాలుగు రూల్స్ కూడా హైలైట్ చేసుకోవాలి. హైలైట్ చేసుకున్న తర్వాత చూడండి ఫామ్ 47 సమ్మరీ పే స్లిప్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసి మనం సిఎఫ్ఎంఎస్ ఐడిలో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూడండి నేను ఫామ్ 47 డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దానికి సెపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను ఎరియర్ బిల్ అని. దాంట్లో ఈ ఫామ్ 47 అది కూడా ప్రిజర్వ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. నా సిస్టంలో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఫామ్ 47 సమ్మరీ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఫామ్ 47 సమ్మరీ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి పే స్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. పే స్లిప్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు అది కూడా పే స్లిప్ కూడా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఈసైన్ కన్ఫర్మేషన్ అనేది చేయాలి. ఈసైన్ కన్ఫర్మేషన్ కానీ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కానీ చేయాలి. నేను ఈసైన్ కన్ఫర్మేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ డీడీఓ గారి యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా ఆధార్ నెంబర్కి సంబంధించిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే ఈసైన్ కన్ఫర్మేషన్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు బిల్లు సిఎఫ్ఎంఎస్కి పుష్ అవుతుంది. ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్కి పుష్ అయిన తర్వాత మనకి బిల్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇక్కడ డౌన్లోడ్ చేసినవన్నీ కూడా స్కాన్ చేసి మనం సిఎఫ్ఎంఎస్లో సబ్మిట్ చేయాలి. ఇది ఈ విధంగా మనం ఎరియర్ బిల్ని ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసే విధానం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, బాయ్.